అధికార పార్టీ నేతలు తనను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఖమ్మం జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తుల్లూరి శ్రీనివాస్ అధికార టీఆర్ఎస్ కి చెందిన మందడప్పు మాధవరావు మందరపు సుధాకర్ తనను చంపేందుకు ఇరవై ఐదు లక్షలతో రౌడీ షీటర్లతో సుపారీ కుదుర్చుకున్నారని విమర్శించారు శ్రీనివాస్ హతమార్చేందుకు రెక్కీ కూడా నిర్వహించారని తెలిపారు ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్నడూ సుపారీ హత్యల సంస్కృతి లేదన్నారు మంచుకుండ సొసైటీ చైర్మన్ మందరపు సుధాకర్ గ్రామ నాయకుడు మాధవరావు వెల్లంపల్లి హనుమంతరావు తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని దీనిపై డీజీపీ మహేందర్ రెడ్డికి కంప్లైంట్ చేశానని చెప్పారు రియల్ మాఫియా నుంచి తనను తన కుటుంబాన్ని కాపాడాలని పోలీసులను వేడుకున్నారు శ్రీనివాస్ అది పోలీస్ కేసులు అయినాయి వాళ్ళు అరెస్ట్ అయ్యారు అది బయటికి తీయరు ఇవన్నీ నేను బయటికి తీస్తున్నాని అంటే నా నా ఆస్తిని నా ఆస్తిని కాపాడుకోవడానికి చేసే పోరాటంలో వీళ్ళని ఈ విధంగా ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ ఎదుర్కొనే క్రమంలో వాళ్ళని నా తప్పు ఏమీ దొరకపోవడం వల్ల చివరికి నన్ను చంపడానికి సుపారి ఇచ్చారు ఇరవై ఐదు లక్షల రూపాయలకి మాట్లాడుకున్నారు ఆధారాలన్నీ పోలీసు అధికారులకు అందించాను దాని మీద ఎఫ్ఐఆర్ అయింది ఇది మ్యాటర్